నేను కేవలం రాజకీయాలు చెప్తున్నానంటే ఇది కేవలం ఒక పార్టీనో ఒక సిద్ధాంతాన్నో ఒకరి ఆశయాలను ఆదర్శాలను అవి ఏకరు పెట్టే ప్రయత్నం చేయటం లేదు ఒక రాజకీయ నాయకుడి మీద ప్రజలకు ఎటువంటి భావన ఉంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలదే అంతిమ తీర్పు ఆ విషయాన్ని మర్చిపోకూడదు ఎవరు ఎన్ని విధాలా మాట్లాడినా సరే రాజకీయ నాయకులు వాళ్ళ అంకెలు చెప్పుకున్నా సరే ప్రజా తీర్పుని మించింది లేదు అందువల్లనే ప్రజల గొంతు వినిపించాలని చేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఎంతవరకు అంటే సఫలీకృతమయ్యానో మీరే చెప్పాలి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మహా వ్యక్తులు మహా మనుషులు మహానాయకులు కలిశారు ఎవరు ఒకటి చంద్రబాబు నాయుడు రెండు పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడికి నలభై నాలుగు సంవత్సరాల పొలిటికల్ కెరియర్ ఉంది కదా కేవలం పది సంవత్సరాల పొలిటికల్ కెరియర్లోనే ఆయన మహామనిషి ఎలాగవుతాడంటే దానికి సమాధానం చెప్తున్నాను వినండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఈజ్ నెంబర్ వన్ ఆర్టిస్ట్ నెంబర్ సూపర్ స్టార్ అటువంటి వ్యక్తి ఈరోజు వంద కోట్లు తీసుకోవడానికి సిద్ధంగా వంద కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొడ్యూసర్లు అయినప్పుడు కూడా వాటిని అన్నింటినీ తృణీకరించి ప్రజలు ప్రజలే నా సర్వస్వం ప్రజల జీవితాలు బాగుపడాలి ప్రజల జీవితాలకి గండి పడకూడదు అంటే ప్రజలకి ఏదైనా అవినీతి అంటే భాగవతం అంటినట్టయితే వాళ్ళు మళ్ళీ పైకి రాలేరు కనుక ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం రాత్రింబవులు తిరిగి జనంలో నాయకుడు అనిపించుకున్నాడు తను ఎక్కడ ఏ సభకు అటెండ్ అయినా ఎవరిని తాగబోయించడు ఎవరికి బిర్యానీ ఇవ్వడు ఎవరికి దారి ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వడు అని కేవలం కేవలం ఆయన మీద ఇంట్రెస్ట్తో ఆయన మీద ఆసక్తితో సభలకు వస్తున్నారు ఆ సభల్ని జయప్రదం చేస్తున్నారు ఎవరు అనుకున్నా ఎన్ని అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ వెనక్కి తిరిగి చూడలేదు అందుకనే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డాడు ఇలాంటి నాయకుడు ఉండాలి ఇలాంటి నాయకుడిని మనం బ్రతికించుకోవాలి అనేటువంటి ఒక దుగ్ధతో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కష్టకాలంలో చంద్రబాబు నాయుడికి సహాయం చేశాడు ఆ కృతజ్ఞత జ్ఞాపకం ఉంచుకొని చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ని ఆదరించాడు అంటే ఇద్దరు ఎవరు చేసింది గొప్ప అంటే తీసి పక్కన పెట్టండి రవ్వ మన పవన్ కళ్యాణ్ చేసింది గొప్ప అరే ఎప్పటివో సబ్బెట్టు అయితే ఏం చేశారండి అలా సభ పెట్టినందుకు యాభై లక్షలు ఇచ్చాడు మీలో పేద బిక్కి ఉంటే మీరు వాళ్ళు వాళ్ళని ఏదో కాపాడుకోండి అని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సో కాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎప్పటిలో అప్పటికప్పుడు రోడ్డు వైడ్నింగ్ పేరుతో ఎవరైతే ఏ ఊరైతే ఎప్పటం గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ని ఆదరించారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని తిట్టేలాగా ఆ ప్రహరీ గోడలు కానీ ఆ ద్వారాలు కానీ మొత్తానికి ఆ రోడ్డు వైడ్నింగ్ అంటే ఉంది ఎంతవరకు రోడ్ వైడ్గా ఉంటే అవి కాపుడు వారు ఉన్నా ఒకటే ద్వారం ఉన్నా ఒకటే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోయారు ప్రతి ఒక్క ఇంటికి కూడా తను న్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ కౌలు రైతులు చచ్చిపోతున్నారు బాబోయి మాకేదా చూపించండి మీకు పిల్ల బిక్కి అందరం కలిసి విషం తాగి చావాలని మొర పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యా ప్యాలెస్లో ఒక నవ్వు నవ్వి సైలెంట్గా ఊరుకున్నాడు ఎందుకంటే మూడు సంవత్సరాల పాటు ఆయన ప్యాలెస్ దాటే బయటికి రాలేదు అసలు ఆంధ్రదేశం ఎలా ఉంటుందో చూడలేదు చూసినట్టయితే ఒక్కసారి కానీ తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళినట్టయితే ఆ రోడ్డు మీద ఎన్ని గతకులు ఉన్నాయి ఆ రోడ్డు మీద ఎన్ని గొయ్యలు ఉన్నాయి అసలు రోడ్డు అంటూ ఉందా లేదా అనే విషయం బోధపడేది అందుకే కదా తెలంగాణ వాళ్ళు అసహించుకున్నారు ఎంతవరకు రాజమార్గం అలా ఉంటుందో అది తెలంగాణ ఎక్కడి నుంచి అయితే అతుకుల బొంత రోడ్లు గంతలు అంటే ఇక్కడి నుంచి మనం రాజమండ్రి వెళ్ళడానికి ఒక ఐదు గంటలు పడుతుందండి అది అవసరమా మన ఆంధ్రప్రదేశ్కి అరే ఒక మనిషికి వస్త్రధారణ ఎంత ముఖ్యమో ఒక ప్రాంతానికి రోడ్లు కూడా అంత ముఖ్యం నువ్వు కుళ్ళు కంప కొడుతూ వస్త్రధారణ చేసుకుంటే ఉంటుంది ఆ గబ్బే మనకి దొరుకుతుంది అనమాట అయ్యి ఒక కోటున్నర కారులో ఆ బురద గుట్లు వెళ్తే ఈ కోటున్నర కారు కూడా బురద మకిలి అంటుతుంది దాన్ని ఎవరు కాదని నేను సత్యం అయితే నువ్వేం చేయాలి దిస్ ఈజ్ అవర్ రోడ్ దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాలి కదా అని చెప్పకుండా చిద్విలాసంగా నువ్వు ఉన్నావు అంటే నీకు ప్రజల తాలూకు కష్ట సుఖాలు పట్టాయా ఇటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ తాలూకు రాజకీయ వ్యూహాన్ని తిప్పు కొట్టడానికేమో నువ్వేం చేశావు ఊరకొక్కలు కొన్ని ఉంటాయి ఆ ఊరకొక్కలు అంబటి రాంబాబు లేకపోతే రోదాయో ఆ కొడాలి నానో ఆ పే పేర్ని నానో లేకపోతే అనిల్ కుమార్ యాదవో ఈ ఊరకొక్కల చేత అడ్డమైన కూతలు కూయించావు కూయించి చాలా మంచి పని చేశావు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ తాలూకు స్టేచర్ పెరిగిపోయింది ఈ రోజున నువ్వు అటు అద్దు అదుపు చేయలేవు లేవు తర్వాత సిగ్గుమాను తనేటంటే పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారండి మళ్ళీ పేమే అంటే పేటిఎం బ్యాచ్ చేసేమో ఇరవై నాలుగు సీట్ల పావులా వాటా నీ ఇవ్వడు చెప్పడానికి ఇరవై నాలుగు సీట్లా పావులా వాటా అని చెప్పడానికి నీకెవరు నువ్వెవరు నీకేం హక్కుంది నువ్వు వన్ వన్ సెవెంటీ ఫైవ్ పెట్టేసుకున్నావు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అంటున్నావు జ్యోతిష్యుడు జ్యోతిష్యుడువా వీరబ్రహ్మానివా చెప్పడానికి అంటే నువ్వు నువ్వు నోటుకొచ్చిన మాట చెప్పేస్తావు ఆయనకేదో రాజకీయ సౌలభ్యం కోసం ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే నువ్వెందుకు అనుకోవాలి పేటిఎం బ్యాచెస్ అనిపించాడు అందుకే నిన్న పవన్ కళ్యాణ్ చాలా చక్కగా సమాధానం చెప్పాడు నా ఇష్టమయ్యా పది సంవత్సరాలు పార్టీ నడిపినవాడు నేను కౌలు రీతికేమో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చింది నేను నా కంటపడినట్టయితే బేదా బిక్కి వాళ్ళందరికీ నిరంతరం సహాయం చేస్తుంది నేను నా ఈ రాజకీయం కోసమే నా తాలూకు నా పిల్లల పేరుని పెట్టినటువంటి డిపాజిట్లు కూడా అమ్మేశాను ఈరోజు నా ఇల్లు వాకిల్ని నమ్ముకుంటున్నా నువ్వే ఉండదు నా మీద ఏమైనా విశ్వాసం ఉంటే ప్రజలు ఓటేస్తారు విశ్వాసం లేకపోతే ప్రజలు ఓటయ్యరు అదే చెప్పాడు దానికి ఇక్కడ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి నాతో సగభాగం వాటా ఇవ్వడం కాకుండా మంత్రుల్లో మళ్ళీ అపార్థం చేసుకునేవాళ్ళు నాతో సగభాగం వారు కోరుకున్న మంత్రివర్గాన్ని ఇవ్వడం కాకుండా ఈవెన్ సీఎంను కూడా చేసి తీరుతానని శపథం చేశాడు ఈ రాత్రికి శపథం చేసి ఉదయం మాయమైపోయే మాయిపోయే శపదాలు కాదు జగన్మోహన్ రెడ్డిలాగా ఏం చేసావయ్యా బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు కడతావు నాకు కట్టావా అరే అది ఫీజు రీఎంబర్సన్మెంట్ ఉన్న చేసావా నువ్వు నవరత్నాలు పడుకున్న పోలవరం పూర్తి చేసావా గతకల రోడ్లు పూర్తి చేసావా ఏం చేసావు నువ్వు ఏం చేసావా నువ్వు ఓట్లు అడుగుతావు అందువల్ల నువ్వు చేసి చేసింది నథింగ్ నువ్వు పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ మాట్లాడే నైతికమైన హక్కునికి లేదు ప్లీజ్ స్టాప్ ఇట్ అంతే థ్యాంక్ యూ